హాయ్, హనుమాన్ సినిమా అయితే సంచలనాలు సృష్టిస్తుందండి. ఎందుకంటే హిందీ సర్కిల్లో అయితే, ముఖ్యంగా హిందీ సర్కిల్లో అయితే బ్లాక్ బస్టర్ కొనసాగిస్తుంది. ఆల్రెడీ అది అక్కడైతే హిట్ టాక్ కాదు, బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆల్రెడీ వాళ్ళు ఏదైతే కొన్నారో దానికన్నా అయితే డబుల్ ప్రాఫిట్ అయితే చూడబోతున్నారు. అక్కడైతే డబుల్ కాదు, ట్రిపుల్ కాదు, ఇంకా వాళ్ళు ఊహికకే అందనుకుంటాను. అంత విధంగా అయితే వెళ్ళిపోతుంది సినిమా అయితే హిందీ సర్కిల్ అయితే. ఓవరాల్గా 3 రోజులు కలెక్షన్ చూసుకుంటే 40 కోట్లు అయితే దాటేసింది. నెట్ అండి, ఇది నెట్, 40 కోట్లు నెట్ దాటేసింది. ఈజీగా నాకు తెలిసి 4 రోజులకి 100 కోట్ల గ్రాస్ అయితే ఈజీగా దాటేస్తుంది సినిమా అయితే. ఒక చిన్న సినిమా మన పెద్ద హీరోలు కూడా సాధ్యం కానీ చిరంజీవి లాంటి వాళ్ళకి, వాళ్ళకి కూడా చాలా కష్టమైపోతుంది ఈ తరుణంలో 100 క్రోర్స్ గ్రాస్. ఎందుకంటే ఆల్రెడీ సాయి ధర్మ తేజ్, వరుణ్ తేజ్, ఇలా రకరకాల చిన్న హీరోలు అందరూ ఉన్నారు. మన రీసెంట్గా నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా 100 కోట్లు కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు. అలానే రవితేజ లాంటి వాళ్ళు కావచ్చు, 100 కోట్లు గ్రాస్ అనేది వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. అలానే ఓ పక్కన ఇప్పుడు సూపర్ హిస్ట్ విక్టరీ వెంకటేష్ కావచ్చు, నాగార్జున కావచ్చు, వీళ్ళందరూ కూడా 100 కోట్లు గ్రాస్ అనేది వాళ్ళ కళ్ళగా ఉండిపోతుంది. కానీ హనుమాన్ వచ్చేసి ఒక తేజసజ్జ అనే ఒక చిన్న హీరో 2-3 సినిమాలు తీశాడు అంతే. అలానే ఇతను ప్రశాంత్ వర్మ కావచ్చు, ఇతను తీసింది 2 సినిమాలు తీశాడు, 3వ సినిమా. ఇలాంటి ఇతను వచ్చేసి ఇంత కొట్టేసి భారీ హిట్ కొట్టేసి 100 కోట్లు గ్రాస్ అనేది పెట్టబోతున్న 4 రోజులకి 100 కోట్లతో ఆగట్లేదు. ఈజీగా 200 కోట్లకి వెళ్ళేలా కనిపిస్తుంది ప్రస్తుతానికైతే. ఎందుకంటే తెలుగులో కొంచెం స్లో అయినప్పటికీ హిందీలో అయితే రోజు కలెక్షన్ పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మొదటి రోజు 2 కోట్లు, 2 రోజు 4 కోట్లు, 3 రోజుకు ఆదివారంసరికి 6 కోట్లు అయితే ఈజీగా కలెక్ట్ చేసేసింది. మొత్తం 12.5 కోట్లు వసూలు చేసింది. ఇంతకుముందు కాంతారాకి లైఫ్ టైం, ఇప్పుడు లైఫ్ టైం ఎప్పుడైతే అంత పెద్ద హిట్ అయిన కాంతారా లైఫ్ టైం ఏదైతే కలెక్షన్ ఉందో ఆ కలెక్షన్ హిందీ సర్కిల్లో ఇది 3 రోజుల్లోనే 12 కోట్లు పైన అయితే కలెక్షన్ రాబట్టగలిగింది హనుమాన్ సినిమా అయితే. ఇకపోతే ఇంతకుముందు పుష్ప కావచ్చు, లేకుంటే కేజీఎఫ్ కావచ్చు, ఈ సినిమాలకు కూడా 3 రోజు 6 కోట్ల షేర్ అయితే రాలేదు. 3 రోజు అంత వాళ్ళంత అంటే బాగా టాక్ వచ్చిన సినిమాలకు కూడా కేజీఎఫ్ పుష్పకు వచ్చిన 3 రోజుల కలెక్షన్ కన్నా అయితే ఈరు 6 కోట్ల గ్రాస్ అయితే, 6 కోట్ల సారీ షేర్, ఇది నెట్ అండి, 6 కోట్ల నెట్ అయితే రావడం చూసాం పుష్ప కన్నా కూడా. అంటే ఒక రకంగా సెట్ చేస్తుందన్నమాట, ఒక కాంతారా ఒక పుష్ప ఒక కేజీఎఫ్ కన్నా వస్తుందంటే ప్రేక్షకులు ఈ వెంటనే దీని అయితే క్యాచ్ చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప నిదానంగా వచ్చేసింది, 1 వీక్ తర్వాత అయితే ఫ్రేమ్లోకి వచ్చింది. కేజీఎఫ్ కూడా 1 వీక్ తర్వాత ఫ్రేమ్లోకి వచ్చింది. కానీ కాంతారా ఫస్ట్ నుంచి స్లోగా రోజుకు 1 కోటి, 2 రోజులు, 2 కోట్లు, 3 కోట్లు అట్లా వచ్చింది. కానీ ఇది హనుమాన్ అయితే ఎమ్మటే అయితే కనెక్ట్ అయ్యారు జనాలు అయితే. ఎందుకంటే ఆ పేరు చూసి నార్త్ ఇండియన్స్కి ఎమ్మటే కనెక్ట్ అవుతారు కాబట్టి హనుమాన్ ఒకసారి చూద్దామని అయితే వెళ్ళి చూస్తున్నారు. అందులోనూ సింగిల్ థియేటర్లో మా సీరియల్ అయితే ఈ సినిమా విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇంకా మల్టీప్లెక్స్లకి అయితే సినిమా ఇంకా వెళ్ళట్లేదు, ఇంకా చూడట్లేదు, ఇంకా థియేటర్లు పెంచుతారేమో చూడాలి. ఎందుకంటే సోమవారం మంగళవారం కూడా హాలిడేస్ కాబట్టి ఈ 2 రోజులు కూడా అదే మైనంగా కలెక్షన్లు వచ్చినాయి అంటే చరిత్ర తిరగరాయబోతున్నట్టయితే హనుమాన్ సినిమా తెలియబోతుంది. కాబట్టి ఇది ఒక సంచలనం అనుకోవచ్చు. ఆల్రెడీ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది, 40 కోట్ల నెట్తో అయితే ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు అమ్మింది 30 కోట్లు, 35 కోట్లకు అమ్మారు అంతే ఈ సినిమాని, తక్కువ మార్జిన్లు పెట్టుకుని అమ్మేశారు. కాబట్టి అది గుంటూరు గారం వచ్చేసి 110 కోట్లు వసూలు చేయాలి నెట్ అయితే. ఆల్రెడీ గ్రాస్ అయితే 160-165 కోట్లు వచ్చింది. కానీ ఇంకా చాలా గ్రాస్ అయితే రావాల్సి ఉంది, 50 కోట్లు, 60 కోట్ల పైన గ్రాస్ వస్తే కానీ ఆ టార్గెట్ అయితే రీచ్ అవ్వదు. ప్రస్తుతానికైతే హనుమాన్ అయితే సంచలనం చేస్తుందండి, బీభత్సం చేస్తుంది. ఇంకా యుఎస్ఏలో కూడా, ఓవర్సీస్ యుఎస్ఏలో కూడా చాలా అమెరికాలో అయితే బీభత్సం అసలు అక్కడ ఈజీగా అసలు 4 మిలియనే కష్టం అనుకుంటుంటే ఆల్రెడీ ఇప్పుడు 2 మిలియన్ దాటేసింది. 4 మిలియన్ అనుకుంటే 5 మిలియన్ కూడా ఈజీగా దాటేలాగా ఉంది. ఎందుకంటే ప్రతి షో కూడా హౌస్ఫుల్ పడిపోతున్నాయి అక్కడ. ప్రేక్షకులు అయితే బాగా ఆదరిస్తున్నారు. గుంటూరు కారం కన్నా ఎక్కువ వచ్చాయి, మీరు అర్థం చేసుకుంటే గుంటూరు కారం కన్నా ఎక్కువ కలెక్షన్లు అయితే మీకు హనుమాన్ సినిమాకి వస్తుంది. యాక్చువల్గా ఓవర్సీస్లో మంచి మార్కెట్ ఉంది మన మహేష్ బాబుకి అయితే, కానీ హనుమాన్ సినిమా అయితే గుంటూరు కారం కన్నా సండే రోజు ఎక్కువ కలెక్షన్ రావడం అనేది ఆశ్చర్యం కలిగించింది అందరినైతే. ఇంకా చాలామంది అంటున్నారు ఒక చిన్న సినిమాని ఒక గుంటూరు కారంతో పోల్చొద్దు అని చెప్తున్నారు. కానీ అది తెలుగు వరకే పరిమితమైంది, తెలుగు వరకే గుంటూరు గారు పరిమితమైంది, మిగతా చోట్ల ఎక్కడ కూడా ఆడట్లేదు. ఓన్లీ హనుమాన్ మటుకు తెలుగులో కూడా మంచిగానే ఆల్రెడీ తెలుగులో హిట్ అయిపోయింది. రేపు వచ్చే సంక్రాంతి రోజు ఏదైతే సోమవారం ఉందో ఆ రోజు వచ్చే కలెక్షన్ తోటి హిట్ అయిపోయింది. మిగతా రోజు వచ్చే అన్నీ కూడా ప్రాఫిట్లో ఉంటాయి. ఆంధ్ర తెలంగాణ 2 చోట్ల కూడా ప్రాఫిట్ ఉంటుంది. ఒక రకంగా ఇంకా చెప్పాలంటే చాలామంది కంపేర్ చేయొద్దు అంటున్నారు. ఎందుకంటే కంపేర్ చేయొద్దు అంటున్నారు ఎందుకంటే ప్రాఫిట్ అనేది సినిమాకు ప్రాఫిట్ వస్తే దాన్ని హిట్ అంటారు, కానీ 100 కోట్లు వస్తే 200 కోట్లు వస్తే హిట్ అంటారండి. ఎందుకంటే ఆది పురుషు 400 కోట్లు వచ్చినా దాన్ని హిట్ అంటారండి, ఎందుకంటే దాని బిజినెస్ జరిగింది 500 కోట్లు కాబట్టి. కనీసం దాని మీద ఒక 10 కోట్లన్నా 5 కోట్లన్నా 1 కోటి ఎక్స్ట్రా వచ్చినా సరే దాన్ని హిట్ అంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న సినిమా
35 కోట్లు 40 కోట్లు టార్గెట్ పెట్టుకుని వెళ్ళిన సినిమా రేపు 100 కోట్లు వసూలు చేస్తుందంటే అతని నిర్మాతలు కానీ లేకుంటే అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ వీళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉంటారు, వాళ్ళు నెక్స్ట్ సినిమాలు ప్రమోట్ చేయడానికి ఎంత అవకాశం ఉంటుంది మీరు అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఇది పక్కా ప్రశాంత్ వర్మ క్రియేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తేజసద్ద కూడా మంచి యాక్టింగ్ చేశాడు, చేసినప్పటికీ ఆ విఎఫ్ఎక్స్ కావచ్చు లేకుంటే గ్రాఫిక్స్ కానీ చాలా ఆకట్టుకుంటున్నాయి జనాలకైతే. ఎందుకంటే ఆదిపురుషు చూసిన తర్వాత ఈ సినిమాని చూసుకుంటే అరే వాడు 300 కోట్లు పెట్టి ఏం తీశాడు సినిమా అని అనిపిస్తుంది మనకైతే. ఇక్కడ 30 కోట్లు పెట్టి 20 కోట్లు పెట్టి సినిమా తీసిన దాన్ని ఇంత వండర్ఫుల్గా చూపించాడు. ఇతనికే ఇంకొక 50 కోట్లు 100 కోట్లు బడ్జెట్ ఉంటే సినిమా ఎలా చూపిస్తాడనైతే అందరూ ఆశ్చర్యపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇది ఓవరాల్గా చిన్న సినిమా పెద్ద సినిమా ఏముండదండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరోనా తర్వాత అయితే మొత్తం టోటల్గా మారిపోయింది. ఎందుకంటే ఓటీటీ యోగం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి సినిమాలు ఆదరిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అసలు చూడనే చూడలేదు. కాంతార కావచ్చు లేకుంటే కాంతార తెలుగులో ఎవడు చూస్తాడండి, అతని కన్నడ హీరో అతను తెలియని కూడా తెలియదు, అతను రిషబ్ శెట్టి కానీ చూసాము. అలానే అతను అంత ముందు హీరోలు కూడా మార్చుకోవాలి. కమల్ హాసన్ చాలా రోజులు పడిపోయాడు, సడన్గా విక్రమ్ తోటి ఇద్దరు విజయ్ సేతుపతి లాంటి వాడిని అలానే ఫాదర్ ఫాజర్ లాంటి వాళ్ళని వాళ్ళందరిని పెట్టుకొని సినిమాని అయితే ఇట్టుకొట్టాడు. 600 కోట్లు వసూలు చేశాడు. ఒక రకంగా 70 సంవత్సరాల వయసున్న జైలు లాంటి సినిమా తీసి రజనీకాంత్ హిట్లు కొడుతున్నాడు ఒక పక్కన. కాబట్టి స్టోరీ ఉంటే ఖచ్చితంగా సినిమా చూస్తారండి. ఎందుకంటే స్టోరీ లేకపోతే ఎలాంటి పెద్ద సినిమాని కూడా చూడరు. ఎందుకంటే మిడిల్లో రజనీకాంత్ కూడా హిట్లు పడలేదు కదా, పేట లాంటిది, కబాల్ లాంటివి అంత ఫేమ్ వచ్చిన తర్వాత అది కూడా ఫ్లాప్ అనే వచ్చింది, అంత హిట్ అయితే కాలేదు అది. కాబట్టి స్టోరీ ఉంటేనే సినిమాని అయితే ఆదరిస్తారని అయితే నిదర్శనం నిలుస్తున్నాయి కొత్తగా అన్ని సినిమాలు కూడా. ప్రతి సినిమా కూడా స్టోరీ ఉంటే నిలుస్తుంది. రీసెంట్గా వచ్చిన చాలా సినిమాలు కావచ్చు, మీరు హుషారు అనే సినిమా కావచ్చు, పరేషాన్ అనే సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా చిన్న చిన్న సినిమాలుగా వచ్చినాయి. బేబీ కావచ్చు, బేబీ చూడండి నియర్లీ 100 కోట్ల గ్రాస్ దగ్గరకు వచ్చేసింది. ఇలా ఒక స్టోరీ ఒక కథ ఉంటే మటుకు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి దేశం మొత్తం కూడా ఆదరిస్తుంది ఇప్పుడు సినిమాలని. నాకు ఇప్పటికీ అర్థం కావట్లే మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా ఎందుకు తెలియదు, అర్థం కావట్లేదు. అందరూ పాన్ ఇండియాకి వెళ్తున్నారు. చిన్న చిన్న నాని లాంటి హీరో కావచ్చు లేకుంటే మొన్న రీసెంట్గా తీసిన రవితేజ్ సినిమా కూడా పాన్ ఇండియాలకు తీసుకెళ్ళాడు, కాబట్టి హిట్టే కాలేదు. మరి ఆల్రెడీ పాన్ ఇండియాలో రవితేజ్ బాగా పరిచయం అతను ఆల్రెడీ, కాబట్టి దాని సినిమాలో కథ లేదు కాబట్టి ఏం చేయలేము. మరి మహేష్ ఎందుకు ఇప్పటి వరకు ఎందుకు తీయలేదు అర్థం కావట్లేదు. అప్పుడు స్పైడర్ అని బైలింగ్ వల్ల తీశాడు ఎంత అనుకుంటాను. ఆ తర్వాత హిందీలోకి తెల్లలేదు. చిరంజీవి కూడా హిందీలోకి వెళ్ళాడు కానీ ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే ఆ సినిమాతోటి సైర నరసింహారెడ్డితో అయితే వెళ్ళాడు కానీ అక్కడైతే హిట్ కాలేదు. ఇంత కనీసం 12 కోట్లు కదా, 5-6 కోట్లు కూడా రాలేదు. బాగా ప్రమోషన్ కూడా చేశారు అందరు కలిసి, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ప్రమోషన్ చేశారు కానీ హిట్ అయితే కాలేదు. కాబట్టి సినిమాలో దమ్ము ఉంటేనే సినిమాని ఆదరిస్తేనే ఏదైనా హిట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ హనుమాన్ సినిమా అయితే ఆదరించారు, హిట్ ఇచ్చారు సినిమాకి. ఈ సంక్రాంతి విందన్నారు ఎవరన్నా కాదన్నా చాలామంది అంటున్నారు గుంటూరు కారం పెద్ద హీరో సినిమా అసలు మహేష్ బాబు అతని పోటీ ఏంటి అంటే, ఇక్కడ పోటీ సినిమాకి సినిమాని అంటే అది పెద్దదా చిన్నదని ఏం లేదు. సినిమా ఎంత ప్రాఫిట్ ఇస్తుందని దాని మీదే ఉంటుంది. నీకు 100 కోట్లు వచ్చాయి 200 కోట్లు వచ్చాయని దాని కాదు, ప్రాఫిట్ ఈస్ ఒక సినిమా ఎంత ప్రాఫిట్ మనకి ఇస్తుంది అనేది దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. కాబట్టి అలానే వరల్డ్ వైడ్ నెగిటివ్ టాక్ లేకుండా పాజిటివ్ టాక్ వచ్చిన ప్రతి సినిమా కూడా హిట్ అనుకోవాలి మనం. చూద్దాం ప్రస్తుతానికైతే హనుమాన్ ఎంత దూరం వెళ్ళి ఆగుతుందో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.